హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఇష్యూ మూవీ ద్వారా పరిచయం అవుతున్న హీరో రామాగ్నివేష్ బర్త్డే, ఆ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఇష్యూ టీం రామాగ్నివేష్కి విష్ చేస్తూ ఈరోజు కేక్ కటింగ్ సెరమనీకి వచ్చారు. సో ఫస్ట్ మన ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు, హనుమంతరావు గారు. పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ తరఫున ఇష్యూ అనే మూవీ నిర్మించాను. నా పేరు హనుమంతరావు. ఇష్యూ సినిమాలో హీరోగా నటించిన రామాగ్నివేష్ చాలా బాగా యాక్షన్ చేసి మా ఫిలింకి చాలా సపోర్ట్ చేశాడు. ఈరోజు బర్త్డే సందర్భంగా యాజ్ నిర్మాతగా గాడ్ బ్లెస్ హిమ్ అండ్ ఆల్ ద బెస్ట్. హెవ్స్ యూ హ్యాపీ బర్త్డే రామాగ్నివేష్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రామాగ్నివేష్. ఇష్యూ టీం తరఫున అందరికీ నేను వెల్కమ్ చెప్తున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. టీంకి థ్యాంక్స్ చెప్తున్నాను నాకు సపోర్ట్ చేసినందుకు. నిజంగా చెప్పాలంటే రామాగ్నివేష్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా రీచ్ అవుతాడా లేదా అని సందేహపడ్డాను. కానీ ప్రతి డైలాగ్ అండ్ ప్రతి మూమెంట్ చాలా బాగా, అసలు సింగిల్ టేక్లో చేసేవాడు ప్రతిదీ. సో వాళ్ళ ఇంటికి వచ్చి మేము టీం అంతా వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ మై టీమ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామాగ్నివేష్. హ్యాపీ బర్త్డే రామాగ్నివేష్, యంగ్ టాలెంటెడ్. సో రామాగ్నివేష్ గురించి వచ్చిన నోట్ ఏం లేదు. మన మూవీ స్టార్టింగ్ అయినప్పుడు మంచి యంగ్స్టర్ తను, కానీ ఎక్కడ కూడా సెట్లో కానీ షూటింగ్ గ్యాప్లో కూడా రిలాక్స్ కాకుండా అన్ని క్రాఫ్ట్లతో తిరిగి బాగా టాలెంట్ అయితే గెయిన్ చేశాడు. 2.5 మినిట్ పౌరాణిక డైలాగ్ సింగిల్ టేక్లో చెప్పెడతాను. సో బ్రైట్ ఫ్యూచర్ ఉంది, త్వరలో ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నాడు. ఎంటైర్ కెరియర్ బాగా ఉండాలని మా యంగ్ హీరోని విష్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే రామాగ్నివేష్. హాయ్ అండి, నా పేరు సుజిత్. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. మొత్తం టీం అందరం ఈరోజు మా హీరో రామాగ్నివేష్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తన ఫస్ట్ మూవీ అయినా సరే తను చాలా బాగా యాక్ట్ చేశాడు. నాకు బాగా నచ్చింది తనది ఏదైతే సింగిల్ టేక్ డైలాగ్ ఉందో అది నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఆ డైలాగ్ తర్వాత నేను తనకి ఫ్యాన్ అయ్యాను. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. హలో అండి, నా పేరు రామాగ్నివేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ప్రొడ్యూసర్ గారికి ఇంకా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ విషింగ్ మీ ఆర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.